శుక్రవారం తాండూరు పట్టణంలోనే తన నివాసంలో మీడియాతో సమావేశమైన ఎమ్మెల్సీ మహేంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమన్నారు. సిట్టింగులకు టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, గతంలో వికారాబాద్ మేడ్చల్ నియోజకవర్గాలలో సిట్టింగులకు టికెట్ ఇవ్వలేదని ఉదాహరించారు. కావున తనకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించారు. వచ్చే 5 ఏళ్ల వరకు ఆమె పదవికి డోకా ఉండదన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు ఆమెకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఒకవేళ అవిశ్వాసం పెట్టాలనుకున్నా 4 ఏళ్ల వరకు వీల్లేదని అన్నారు. అప్పుడు పెట్టినా కూడా గెలుస్తామని అన్నారు. వారంతా సమావేశ పెద్దలు అడగడంతో కూడా ఎమ్మెల్సీ స్పాన్సర్ నుంచి కూడా ఈరోజు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా నాకు తెలిసినంత వరకు 1 కోటి 1.5 కోట్ల వరకు కూడా అక్కడున్నటువంటి రోడ్లు కానీ అదేవిధంగా సమాజం పెద్దలందరూ వచ్చి మరి వాళ్ళు మేమంతా కూడా మా సమాజం ద్వారా ఒక మ్యారేజ్ హాల్ కట్టుకుంటామంటూ దానికి కూడా సహకరించడం జరిగింది. ఇంకా ఈ సమాజానికి ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మా వంతు సాయం ఉంటుంది. అదేవిధంగా ఈ షాప్ నేష విషయంలో కూడా నేను మంత్రి ఉన్నప్పుడు మరి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తే కూడా పరిష్కారం చేసి ఆ పెట్రోల్ పంప్ విషయంలో పరిష్కారం చేసి ఆ సమాజాన్ని పెద్దలు ఎట్లయితే ఓడినారో ఆ విధంగా వారికి అండగా మరి పనిచేయడం కూడా జరిగింది. ఇక ముందు కూడా ఆ సమాజాన్ని తప్పకుండా చేస్తాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా చూసినట్టయితే కూడా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా ఎంపీటీసీలకు డబ్బులు వస్తాయని చెప్తే ఎంపీటీసీలకు అందరికీ కూడా మరి డబ్బులు కూడా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు ఏదైతే మరి తాండూరులో ఉన్నటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో దాన్ని కూడా అక్కడక్కడ గ్రామాలకు కూడా ఎమ్మెల్సీ ఫండ్స్తో పాటు జడ్పీ నిధుల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మంత్రి ఉన్నప్పుడు మరి తాండూరు పట్టణంలో కూడా మీరు అంతా కూడా చూస్తున్నారు చక్కగా సీసీ రోడ్లు కూడా మరి ఎలక్షన్ల ముందు ఆ రోడ్లు స్టార్ట్ చేస్తే ప్రజలకు ఎక్కడ అర్థం కాలేదు. ఇప్పుడు మరి ప్రజలందరూ కూడా అర్థమవుతున్నాయి, చక్కగా రోడ్లు అవుతున్నాయి. ఇలా మరి మనసానపల్లి బ్రిడ్జ్ కానీ అదేవిధంగా జీవన్ బ్రిడ్జ్ కానీ కందనెల్లి బ్రిడ్జ్ కానీ అదేవిధంగా మరి బ్రిడ్జ్లు అన్నీ కూడా అప్పట్లో శాంక్షన్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా మరి కంప్లీట్ పూర్తి అవుతున్నాయి. కాబట్టి ఇవి పూర్తి అయితే ఈ ప్రాంతంలో మరి ఎన్ని వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కారణా బ్రిడ్జ్ కూడా చక్కగా మరి అది కూడా పూర్తి అయింది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలకు మరి వర్షాలు పడితే రాకపోవడం ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు అట్లా లేదు. ఎన్ని వర్షాలు వచ్చినా కూడా మరి గాజీపూడి బ్రిడ్జ్ కానీ మనసానపై అన్ని బ్రిడ్జ్లు కూడా మరి మంత్రి ఉన్నప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. అవే కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరి రోడ్లన్నీ కూడా మొన్ననే కొడంగల్ నుంచి కూడా అక్కడ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మరి 20 కోట్లతోటి కూడా రోడ్ శాంక్షన్ అయింది. మరి కొడంగల్ ఎక్కువ కొడంగల్ ప్రాంతం నుంచి తాండూరు నుంచి ఇక్కడ మరి మొన్ననే టెండర్ కూడా అయింది. కాబట్టి అది చక్కగా రోడ్ కూడా మరి దాంతో ఆ రోడ్ అవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వెళ్ళాలి. ఎందుకంటే కొడంగల్ నుంచి అటు తాండూరు మరి కర్ణాటక బార్డర్ పోతే రోడ్డు చాలా అధ్వాన పరిస్థితుంది. కాబట్టి ఆ రోడ్ శాంక్షన్ అయింది, టెండర్ అయింది. దాంతో కూడా మరి చక్కగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చక్కగా రోడ్ వస్తున్నది. దాంతోపాటు మైన్స్ ఏదైతే మనకు మరి సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ గన్లు ఉండడం వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి